फ्रेंड्स वेलकम टू सीरियल सेट वस्तारा महेंद्र तो कॉल चेसी మాట్లాడుతూ ఉంటుంది కదా. అంతలోనే ఇక వస్తారా సార్ రిషి సార్ మీద గతంలో కూడా ఇలా అటాక్ జరిగింది, అందుకని చెప్తున్నాను. మీరు మాత్రం మినిస్టర్ గారికి అలాగే స్టాఫ్కి రిషి సార్ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్కి ఒప్పుకున్నారని చెప్పండి అని అంటుంది. ఇక మహేంద్ర రిషి నిజంగానే ఒప్పుకున్నాడమ్మా అని అంటుంటే, ఒప్పుకోలేదు సార్, రిషి సార్కి మా పైన చాలా కోపం ఉంది కదా, దాని గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఒప్పుకుంటారు ఉంటారని నాకు అనిపిస్తుందని కాల్ కట్ చేస్తూ ఉంటుంది. అంతలోనే రిషి చాలా కోపంగా, ఎవరితో మాట్లాడుతున్నావు, మీ మేడంతోనా, అయినా మీరిద్దరు కలిసి మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నారు, నన్ను ఎందుకు మళ్ళీ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్కి పనిచేయమని చెప్తున్నారు, నన్ను మళ్ళీ ఆ కాలేజ్కి తీసుకెళ్ళడానికి, అసలు ఏంటి మీ ఉద్దేశం అని మాట్లాడుతూ ఉంటే వస్తారా, ఎందుకు సార్ అని మమ్మల్ని అంతగా అపార్థం చేసుకుంటున్నారు, అయినా మీ పొగరు ఎలాంటిదో మీకు తెలీదా, అయినా నేను గతంలో మీ పక్కన ఉండగా కూడా మీ పైన ఎన్నో అటాక్లు జరిగాయని అంటుంది. దాంతో రిషి జరిగినవన్నీ తలుచుకుంటాడు. ఇక వస్తారా, అప్పుడు నేను మీ పక్కన ఉండగానే అన్నీ జరిగాయి, కానీ ఇప్పుడు కూడా జరిగాయంటే ఒకసారి ఆలోచించండి సార్. అలాగే అమ్మ అని పిలుపు కోసం మీ మీద ఎంతో ప్రేమతో ఎదురు చూస్తున్న ఆ తల్లి అని అంటుండగా రిషి కోపంగా చూస్తాడు ఒక ఆవిడ. ఆవిడ, నేను మీ పైన నింద వేశామంటే ఏ పరిస్థితిలో వేసుంటామో అసలు నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తేనే కదా సార్, మమ్మల్ని ఎందుకు సార్ ఊరికి అపార్థం చేసుకుంటున్నారు, మీ పైన నింద వేసినందుకు మీకన్నా ఎక్కువ బాధ మేము భరించాము, కానీ కాలం చేతిలో ఆ రోజుల్లో మేము మీ పైన చేయాల్సి వచ్చింది అని అంటుంటే రిషి చాలా కోపంగా, ఆపండి, చేయాల్సినవన్నీ చేసి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నామని కోపంగా అయితే వస్తారతో మాట్లాడుతూ ఉంటాను.